మన పాఠశాల లోపల ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. అయితే దానివల్ల మనుషుల యొక్క మనుగడకు చాలా ఉపయోగపడుతుంది. మనం పీల్చుకోవడానికి ఈ చెట్టు ఆక్సిజన్ను మనకు ఇవ్వడం జరుగుతుంది. మనం వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ అవి పీల్చుకొని మన యొక్క అభివృద్ధికి, మంచి పంటలు పండడానికి, వర్షాలు కురవడానికి చెట్లు చాలా ఉపయోగపడుతున్నాయి. రాజగోపాలాచారి గారికి, వార్డ్ కౌన్సిలర్ పద్మజీవన్ గారికి మరియు ఇందులో జవహర్ స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు మరియు టీచర్స్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అర్థహారం అనేది ఏ ఒక్కరు కూడా తమ బాధ్యత, ఏ ఒక్కరు కూడా మేము మా ఒక్కరి వల్లనే కాదు అనుకుని ప్రతి ఒక్కరి ఈ అర్థహారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా స్కూల్ యాజమాన్య వాళ్ళు కూడా పిల్లలందరికీ కూడా ఈ చెట్ల యొక్క ప్రాధాన్యత తెలియజేసుకుంటూ వీళ్ళ చెట్ల నుంచి వచ్చే లాభాలు ఎలా ఉంటుంది అనేది తెలియజేసి ఆ చెట్లను పెంచడానికి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నందుకు నిజంగా చాలా సంతోషం. ఇదే విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. పిల్లలకి ఈ వాతావరణ కాలుష్యం అనేది ముందు తరాల వారికి ఇప్పటికీ చాలా కూడా చాలా పొల్యూషన్ అయింది. దాన్ని తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరి బాధ్యతగా ఈ చెట్లు నాటడం జరగాలి. అలాగే పాత చెట్లు ఎలా చెట్లు ఉన్నట్టయితే మనకి ఎలాంటి వ్యాధులు కానీ ఎలాంటివి కూడా జరగవు. ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరికి జన్మ వ్యాధులు అనేవి వస్తున్నాయి. అలాగే చాలా మందికి మందులు వేయని తిండి అనేది ఉండట్లేదు ప్రతి ఒక్కరికి. అలాగే మనకి ఉన్న మనము తినే ఆహారంలో కూడా పొల్యూషన్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ చెట్లను పెంచినట్లయితే దాని వాతావరణ కాలుష్యం తగ్గించడమే కాదు అలాగే ఈ ప్లాస్టిక్ వాడకాన్ని కూడా తగ్గించినట్లయితే మనం ఏదైతే చెట్లు పెట్టుతున్నామో దానికన్నట్టు ఒక సాధకర్త తగ్గుతుంది. ఎందుకంటే మనం చెట్లు పెట్టేది పెడుతున్నాము అలాగే దానికి తగ్గట్టు ప్లాస్టిక్ వాడినట్టయితే ఆ ప్లాస్టిక్ నుంచి వచ్చే పొల్యూషన్ ద్వారా కూడా ఎంతో ఎక్కువగా ఉంటుంది. ప్లాస్టిక్ని వాడటం తగ్గిస్తూ మనకు చెట్లు నాటినట్టయితేనే ఫ్యూచర్ తలార వారికి మనకి మనం కూడా ఒక మంచి వాతావరణం ఇచ్చిన వారం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి మన ఈ అర్థహారంని అలాగే చెట్లు నాటే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇక్కడ చూసుకుంటే పిల్లలందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది చెట్ల యొక్క వచ్చే ప్రాధాన్యత గురించి. అలాగే వారి స్కూల్లో ఉన్న ఆవరణలో కూడా చెట్లు నాటడం అలాగే వారి స్కూల్ ముందు ఉన్న వీధిలో కూడా చెట్లు నాటడం జరిగింది. తప్పకుండా ప్రతి స్కూల్ వాళ్ళు కూడా విద్యార్థులందరికీ కూడా అర్థహారం మీద అవగాహన కల్పించాలని, వారి వారి ఇళ్లలో కూడా చెట్లు నాటే విధంగా ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు అర్థహారం ప్రోగ్రాం ఏర్పాటు చేసి పిల్లలందరికీ అవగాహన కల్పించినందుకు జవహర్ విద్యాలయ స్టాఫ్ని మరియు అవినీతికి మూల కారణం నేడు వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి అంటే దానికి కారణం చెట్లు. చెట్లు ఉండడం ద్వారా మానవుల యొక్క జీవన మనుగడ అనేది వృద్ధి చెందుతుంది, అభివృద్ధి. ఎందుకంటే చెట్లు మనకు కావలసినటువంటి ఆక్సిజన్ అందిస్తూ, మనం వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటూ మనిషి యొక్క జీవన ప్రమాణాన్ని పెంచడానికి చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అతి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం కుట్టినటువంటి మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు నిజంగా తన ఆలోచన అద్భుతం, అమోఘం. నెక్స్ట్ హరితహారం కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా నేటి మన గౌరవ అతిథి డాక్టర్ రేపల్లె పై డాక్టర్ రాజగోపాలాచారి గారిని మాట్లాడవలసి కోరుకుంటున్నాం. జవహర్ పాఠశాల యొక్క స్థానంగా పిలుచుకున్నారు పెద్దలు జగన్ గారు, మా సోదరుని సంజయ్ గారు, మరి స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా అధికార కార్యక్రమాల శుభాకాంక్షలు తెలుపుతూ మరి నాకంటే ఎక్కువ మీకు టీచర్స్ అధికారులు చెప్తారు,
మరి విద్యార్థుల ఒక్కడే దయచేసి కోరుకునే ఏంటంటే మనందరం కూడా భర్తలు వేసుకుంటాం ఇళ్ళ తర్వాత టిఫిన్ బాక్స్ ఉదయం లేదు టిఫిన్ బాక్స్ పెట్టుకొని మీ పేరెంట్స్ మదర్ స్కూల్కు గమగా పంపిస్తారు. మిమ్మల్ందరూ కోరేది ఏంటంటే స్కూల్కు టిఫిన్ బాక్స్ పెట్టే ముందు అమ్మ ఒక చెట్టు పెట్టమ ఇంట్లో అడగండి. మీరు అందరూ ఎంతమంది అడుగుతారో ఏ పని చేతులు అవ్వట్టు. మీరు అందరూ ఒక్కసారి మీరు తెలియనండి ఒక్కొక్క మొక్క పెట్టాడు ఇంట్లో అప్పుడు చేసిన టిఫిన్ బాక్స్లో ఉన్న టిఫిన్ మేము చేస్తాం మధ్యాహ్నం ఇంతమంది చెప్పండి. మీరు అందరూ ఇట్ ఈస్ ఆల్సో ఫ్రెండ్షిప్ ప్రతిజ్ఞ అది కదా. ఇప్పుడు ఏదో అర్థాలు చేస్తున్నాం మొత్తం సిగ్గులు చేస్తున్నాం దీపాలు చేస్తున్నాం అందరూ కూడా మా లక్ష్యం సగం పోతానండి. ఒక ప్రతిజ్ఞలాగా ఉండాలి ఒకటి ఒక నిర్ణయపడదు. చెట్టు చేసే మేలు కన్న తల్లి చేసే మేలు గోమాత తులసి మాత చేసే మేలు ప్రపంచంలో ఎవరు కూడా చేయరు. ఎంత డబ్బులు ఉన్నవాళ్ళు కానీ ఎంత బంగారం ఉన్నవాళ్ళు కానీ ఎంత రియల్ ఎస్టేట్ కానీ కేసీఆర్ గారు కానీ మోడీ గారు కానీ ఎవరు కూడా మనకు ఏమీ చేయరు. మనకు ఒక చెట్టు మాత్రము ఎందుకంటే ఒకటే ఒక మంచి పని ఏం చేస్తే చెప్పనా చేద్దాం అనేది CO2 కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు మంచి ఆక్సిజన్ ఇస్తుంది. చూసిన మా గోపాల్ గారు తర్వాత కార్యక్రమం ధన్యవాదాలు చెల్లించి మట్టి వాటర్ దగ్గర మట్టి ఇంకోటి ఇంకొకటి 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 పోయిపోయినా చేరు వేయడానికి మా ఫోటో కాగా మొత్తం రోజు గుంట ఎక్కువ లేదు నేను ఇదే నీడ మూడు మూడు కన్నా మొత్తం తిరిగినట్లు మూడు పారిక ఇదే మేడం టైం ఎక్కింది మగడి బాబు ఒక్కసారి అందరూ ఇటీరా మేడం మీ అందరు మీకు చెట్టు దిగి ఇట్లా పడేసినట్టు దిగిరే పాప చెట్టు దిగి మొత్తం నేను కూడా మా అన్న సరే
వన్ మినిట్ మీరు కానీ సార్, సార్ది అయితే ఒకటి ప్రోగ్రామ్ మొత్తం అండి. సార్ ఇంకా నిలబడండిరా. ఓకే సార్, మట్టి వేయండి. ఎప్పుడైనా